ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన మూలిక గురించి తెలుసుకోబోతున్నాం, అవిసె చెట్టు. మన గ్రామం నిండా అవిసె చెట్లు పెరిగి కనిపిస్తూ ఉంటాయి మనకి. ముఖ్యంగా తమలపాకుల తోటలుంటాయే, ఈ తమలపాకుల తోటల్లో ఈ అవిసె చెట్టుకి ఈ తమలపాకు తీగల్ని అల్లిస్తూ ఉంటారు, మీరు గమనించే ఉంటారు. చాలామందికి ఈ అవిసె చెట్టుకి అల్లుకున్నటువంటి తమలపాకుల్ని తెంచుకోవటం అమ్ముకోవటం తెలుసు, కానీ ఈ అవిసె చెట్టుని పట్టించుకోరు. అవిసె చెట్టు ఉపయోగం అసలు తెలియనే తెలియదు. ఈ కార్యక్రమంలో అవిసె చెట్ల గురించి తెలుసుకుందాం. ఈ మధ్యకాలంలో ఈ అవిసె గింజలు కొంచెం ఫేమస్ అయ్యాయి, కానీ అవిసె చెట్లు మాత్రం చాలామందికి తెలియదు. ఈ అవిసె చెట్టుకి కొన్ని పేర్లున్నాయి. సంస్కృతంలో ఉమా అని ఒక చక్కటి పేరుంది, అలాగే అతసి అనే పేరు కూడా ఉంది, ఇంకా అగస్త్య వృక్షం అనే ఒక మంచి పేరుంది, అలాగే హిందీలో అగస్త్య అలాగే మసీనా ఇలా పిలుస్తారు. తెలుగులో మీకు తెలిసిందే అవిసె చెట్టు అంటారు, అలాగే అగిసె చెట్టు అని కూడా కొన్ని ప్రాంతాల్లో అంటారు. లాటిన్లో అగతి గ్రాండీ ఫ్లోరా సెస్బేనియా అని ఒక మంచి పేరుంది, మంచి పూలు ఉంటాయి దీనికి. ఆంగ్లంలో అయితే లిన్సీడ్ ప్లాంట్ అంటారు, ఎందుకంటే లిన్సీడ్ గింజలు దీని నుంచి వస్తాయి. ఈ లిన్సీడ్ గింజల్నే ఫ్లాక్స్ సీడ్స్ అని కూడా అంటున్నారు. ఈ లిన్సీడ్ నుంచి లిన్సీడ్ ఆయిల్ వస్తుంది. ఈ లిన్సీడ్ ఆయిల్ను ఉపయోగించి ఆయిల్ పెయింటింగ్స్ వేస్తూ ఉంటారు. ఇంకా దీనికి చాలా ఉపయోగాలు ఉన్నాయి. అయితే ఈ అవిసె చెట్టు రూపగుణ ప్రభావాలు తెలుసుకోవడం చాలా అవసరం. ఈ అవిసెలో తెల్ల పూలు పూసేవి, అలాగే ఎర్ర పూలు పూసేవి, ఇంకా ఇలాగా కొంచెం వైలెట్ పూలు పూసేవి, అలాగే పసుపు రంగు పూలు పూసేవి, ఇలాగా అనేక రకాలున్నాయి. ఈ అవిసె చెట్టు బెరడు, ఆకు, పువ్వు ఇవి చేదుగా ఉంటాయి. వీటి రసం వేడి చేస్తుంది. అయితే దీని మహాశక్తి వల్ల, ఈ వేడి చేయటం అనేటటువంటి శక్తి వల్ల కఫ రోగాలు తగ్గుతాయి, అలాగే క్రిమి రోగాలు తగ్గుతాయి, ఇంకా పైచ జ్వరాలు తగ్గుతాయి, రక్తపైత్యం, ఇంకా సర్ప విషం ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయి. ముఖ్యంగా దీని ఉపయోగం ఏంటంటే, ఇది శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వుని, అతి కొవ్వుని తగ్గిస్తుంది, శరీరాన్ని నాజుగ్గా చేస్తుంది. ఇలాంటి ఈ అవిసె చెట్టుకు సంబంధించినటువంటి ఉపయోగాలని తెలుసుకుందాం. కొంతమందికి ఈ గవదబిళ్ళలు తయారవుతూ ఉంటాయి, మమ్స్. దీన్ని అశ్రద్ధ చేశారనుకోండి, ఒకవేళ పిల్లలు వస్తే అశ్రద్ధ చేస్తే, మగపిల్లలు అయితే వాళ్ళకి స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుంది, ఆడపిల్లలు అనుకోండి ట్యూబ్స్ బ్లాక్ అయిపోతాయి. కాబట్టి గవదబిళ్ళల్ని తగ్గించుకోవాలి, దానికి అవిసె ఉపయోగపడుతుంది. అవిసె ఆకు అలాగే కొద్దిగా గుల్లసున్నం, ఈ రెండు కలిపి నూరండి. ఈ గవదబిళ్ళలు ఉంటాయే ఇక్కడ పైన పట్టించండి, తర్వాత పైనుంచి దూదిని అంటించండి. దీంతో ఈ గవదబిళ్ళలు తగ్గిపోతాయి. ఒకవేళ ఈ గుల్లసున్నం మీకు దొరకలేదనుకోండి, ఉట్టి అవిసె ఆకు రసాన్ని, అంటే ఆకును దంచి రసం తీసి దానిపైన పూస్తూ ఉంటే కూడా ఈ బిళ్ళలు కరిగిపోతాయి. ఇక మలబద్ధకం చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య. ఇలాంటి సందర్భాల్లో సుఖ విరేచనానికి, అలాగే అదనపు కొవ్వుని కరిగించడానికి అవిసెతో ఒక చక్కటి ఔషధం ఉంది. ఇది ఆహార ఔషధం. అవిసె ఆకుతో కూరను వండండి, ఆకుకూరని తింటూ ఉండండి. దీంతో సుఖ విరేచనం అవుతుంది. అవటమే కాదు, పొట్ట ఇలాంటి చోట్ల ఎక్కువగా పెరిగినటువంటి కొవ్వు మొత్తం కరిగిపోతుంది, నడుము సన్నగా తయారవుతుంది. అనాది నుంచి మన దేశంలో ముఖ్యంగా ఈ పశువులకి అవిసె ఆకుని తినిపిస్తూ ఉంటారు. ఈనాటికి కూడా కొన్ని ప్రాంతాల్లో ఇది ఆచారంగా ఉంది. ముఖ్యంగా ఎడ్లకి అలాగే కోడదూడలకి ఈ అవిసాకును తినిపిస్తారు. ఎందుకంటే ఈ అవిసాకు తినడం వల్ల అవి దృఢంగా తయారవుతాయి, శరీరాన్ని దృఢంగా తయారు చేయటమే కాకుండా అదనపు కొవ్వుని కరిగిస్తుంది ఆకు, అది తింటే ప్రత్యేకత. ఇక ఈ ఆకు కూరని ఇలా రోజువారీగా తింటూ ఉంటే అదనపు కొవ్వు జాటం అనే సమస్య రాదు. ఇక మరొక సమస్య, కంటి రోగాలు. ఈ మధ్యకాలంలో కంప్యూటర్ విజన్ సిండ్రోము, అలాగే పొల్యూషన్ వల్ల చూపు తగ్గిపోవటం, కంటి నొప్పులు, దురదలు ఇలాంటివి అనేక మందిని బాధిస్తూ ఉన్నాయి. దీనికి ఏం చేయాలి? అవిసెతో ఒక చక్కటి ఔషధం ఉంది. ఈ అవిసె ఆకును కడగండి, చేతితో నలపండి, నలిపి రసం తీయండి, అంటే దంచి రసం తీసి గుడ్డతో వడపోయండి. ఒక చుక్క కంట్లో డ్రాప్స్లా వేసుకోవాలి, వైద్య పర్యవేక్షణలో వేసుకోవాలి. దీంతో ఈ మసకలు తగ్గి చూపు నిర్మలం అవుతుంది.
రేచకిటి ఇలాంటి వాటి కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇక పార్శ్వపు తలనొప్పి హెమిక్రేనియా, ఇది చాలామంది ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఉదయం లేచి రావడంతో నొప్పి మొదలవుతుంది, ఇంకా డే మొత్తం వేస్ట్. ఇలాంటి పార్శ్వపు తలనొప్పి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే ఏం చేయాలి? అవిసెతో ఒక చక్కటి చికిత్స ఉంది. అవిసె గింజలు 1-5 గ్రాములు తీసుకోండి, ఆవాలు 1-5 గ్రాములు తీసుకోండి. రెండింటిని కలిపి మంచినీళ్లతో మెత్తగా నూరండి. ఈ మిశ్రమాన్ని, ఈ తల కణతలు ఉంటాయో వీటిపైన పట్టు వేసుకోండి, పైన ఒక కాగితం అంటించండి. తర్వాత ఇటుక పొడిని, అంటే ఇటుకను మెత్తగా పొడి చేసి ఆ పొడిని వేయించి బట్టలో మూటగట్టి దాంతో కాపడం పెట్టుకుంటూ ఉండండి. అప్పటికప్పుడే స్పాట్లో ఈ పార్శ్వపు తలనొప్పి తగ్గిపోతుంది. చాలా అద్భుతమైన చికిత్స ఇది. ఇక కొంతమందికి శరీరం కాంతి తగ్గిపోతుంది. ఇలాంటప్పుడు శరీరానికి తిరిగి తెల్లటి కాంతిని, అలాగే అతి సౌందర్య ప్రాప్తిని కలిగించే ఒక చక్కని చికిత్స ఉంది అవిసెతో. అవిసె పూలు తెచ్చుకోండి, ఆరబెట్టండి, ఆరిన తర్వాత దంచండి, జల్లించండి, నిల్వ చేసుకోండి. రోజు తగినంత ఈ అవిసె పూల పొడిని గేదె పాలతో కలపండి, మెత్తగా నూరండి. అందులో కొద్దిగా వెన్న పూస కూడా కలపండి. ఈ మిశ్రమాన్ని శరీరానికి నలుగు పిండిలాగా పెట్టుకొని మర్దనా చేసుకుంటూ ఉంటే, మర్దనా చేసుకొని ఎండిపోయిన తర్వాత స్నానం చేస్తూ ఉండాలి. దీంతో శరీరం లోపల నలుపంతా విరిగిపోతుంది, చర్మం చాలా తెల్లగా సౌందర్యవంతంగా తయారవుతుంది. ఇక మూత్రపిండాలు ఈ మధ్య వ్యాధిగ్రస్తం అవుతున్నాయి. ఇలాగ మూత్రపిండాలు వ్యాధిగ్రస్తం అవ్వకుండా పరిరక్షణకి ఈ అవిస ఉపయోగపడుతుంది. ఈ అవిస గింజలు ఉంటాయి కదా, వీటిని దోరగా వేయించండి. వీటిల్లో సగం తూకంగా కండ చక్కెర పొడి కలపండి, రోట్లో వేసి బాగా మెత్తగా అయ్యేంతవరకు దంచండి. తర్వాత ఈ ముద్దని 1-10 గ్రాముల మోతాదుగా లడ్డూలాగా తయారు చేసుకొని నిల్వ ఉంచుకోండి. ఈ మూత్రపిండాలు సమస్య ఉండేవాళ్ళు, అలాగే ఇతర యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్తో బాధపడేవాళ్ళు ఉదయం సాయంత్రం ఆహారానికి గంట ముందు ఈ అవిస లడ్డూలు ఉన్నాయే, ఈ అవిస లడ్డూని తింటూ ఉండాలి. దీంతో యూరినరీ ట్రాక్ట్ డిజార్డర్స్ అన్నీ కూడా సమిసిపోతాయి. ఇక ఉబ్బసం, ఆస్మా ఎంతోమందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇలాంటి ఉబ్బసానికి కూడా అవిసెతో ఒక చక్కటి చికిత్స ఉంది. దోరగా వేయించిన ఈ అవిసె గింజల్ని 1-40 గ్రాములు తీసుకోండి, దోరగా వేయించిన మిరియాలు 1-10 గ్రాములు తీసుకోండి, విడివిడిగా దంచండి, జల్లించండి, కలిపి ఉంచుకోండి. రోజు 2 పూట్ల కూడా 1-3 గ్రాముల ఈ మిశ్రమం పొడిని 1 చెంచా తేనెతో కలిపి తింటూ ఉండండి. 3-4 వారాల్లో ఈ ఉబ్బసం వ్యాధి పూర్తిగా హరించిపోతుంది. ఇక సెగగడ్డలు చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ సెగగడ్డలు ఎందుకు ఇబ్బంది పెడుతూ ఉంటాయంటే, చెమటతో పాటు శబం బయటకు వచ్చి తన మార్గాన్ని తానే అడ్డుకుంటుంది. చెమట ఎప్పుడు ఉంటుంది, వేడున్నప్పుడు ఉంటుంది. అందుకే దీన్ని సెగగడ్డలు అంటారు, అంటే వేడితో వచ్చేవి అని. దీనికి అవిసెతో ఒక చక్కటి చికిత్స ఉంది. ఈ అవిసె గింజలు, అలాగే పసుపు కొమ్ములు సమంగా తీసుకోండి, మెత్తగా నూరండి. ఎక్కడైతే ఈ సెగ్గడ్డలు తయారయ్యాయో అక్కడ వేసి కట్టుకుంటూ ఉండాలి, కట్టుకుంటూ ఉండాలి. 3-4 రోజుల్లో ఈ గడ్డలు పగిలిపోతాయి, ఈ పుండు అనేది త్వరగా మాడిపోతుంది. ఇక రేచీకటి మరొక సమస్య, నైట్ బ్లైండ్నెస్. ఇలాంటప్పుడు ప్రతిరోజు అవిసె పూలను కానీ లేదా మొగ్గలను కానీ కూరగా వండుకొని అన్నంలో కలుపుకొని వరుసగా 21 రోజులు తింటూ ఉంటే రేచీకటి రోగం తగ్గిపోతుంది. ఇక ముగ్ధమోహన సౌందర్యం అనేది ప్రతి వాళ్ళకి అవసరం. ఎందుకంటే ఈ రోజులలో కాన్సెప్ట్ సెల్లింగ్ అనేది బాగా ఉంటుంది. అంటే మీరు లెక్చరర్లు అయినా, లేకపోతే టీచర్లు అయినా, లేకపోతే జాబ్లో ఉన్నా, ఈ సెల్ఫ్ ఇమేజ్ అనేది చాలా అవసరం. దీనికి అవిసెతో ఒక చక్కటి చికిత్స ఉంది. ఈ అవిసె గింజలు, మినప్పప్పు, గోధుమలు, దోరగా వేయించిన పిప్పళ్ళ పొడి సమభాగాలుగా కలిపి నిల్వ ఉంచుకోండి. రోజు స్నానానికి గంట ముందు తగినంత పొడిని మంచినెయ్యితో బాగా కలిపి ఆ ముద్దని శరీరం అంతా రుద్దుకొని అది బాగా ఆరిపోయిన తర్వాత స్నానం చేస్తూ ఉండండి. దీంతో చక్కటి శరీర కాంతి మీ సొంతం అవుతుంది. ఇది 1 బాడీ స్క్రబ్ లాగా మీకు ఉపయోగపడుతుంది. చాలా ఈజీ. అవిసె గింజలు, మినపప్పు, గోధుమలు, దోరగా వేయించిన పిప్పళ్ళ పొడి అన్నిటిని విడివిడిగా పొడి చేసుకొని సమభాగాలకు కలిపి నిల్వ ఉంచుకోవాలి. స్నానానికి గంట ముందు దీన్ని మంచి నెయ్యితో కలిపి ఆ ముద్దని శరీరం అంతా కూడా స్క్రబ్లాగా రుద్దుకోవాలి. ఆరిపోయిన తర్వాత స్నానం చేస్తూ ఉండాలి. ఇక కొంతమందికి కడుపులో బలాలు పెరుగుతూ ఉంటాయి, అలాగే పొట్ట పెరుగుతూ ఉంటుంది.
ఇలాంటప్పుడు కూడా ఈ అవిసె గింజలతో ఒక చక్కని చికిత్స ఉంది. అవిసె గింజల్ని, ఆముదం గింజల్ని సమభాగాలుగా తీసుకోండి. ఆముదం గింజల్ని పగలగొట్టి పైపెచ్చు తీసేసి లోపల పప్పుతో పాటుగా అవిసె గింజలు కూడా కలిపి తగినన్ని నీటితో మెత్తగా ముద్దలాగా కొంచెం పలచగా ఉండేటట్టు నూరండి. ఈ మిశ్రమం ఉందే దీన్ని కడుపు పైన పొట్టులాగా వేసుకోండి. ప్లేహం చెడినప్పుడు, కాలేయం మందగించినప్పుడు, అలాగే కడుపు ఎత్తుగా ఉబ్బిపోయి బలరోగం వచ్చినప్పుడు, ఇలాగ అన్ని సందర్భాలలో కూడా ఈ పొట్టపైన కానీ లేకపోతే సహజంగా అతి కొవ్వుతో పొట్ట ఇలాంటి భాగాలు ఎత్తుగా పెరిగిన వాళ్ళు కానీ దీన్ని పొట్టులాగా ప్రతిరోజు వేసుకుంటూ ఉండాలి. దీంతో ఈ పొట్ట కరిగిపోతుంది. చూసారా, ఇలాగా ఈ అవిసెతో అనేక చక్కని చికిత్సలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ అవిసె గింజల పొడి ఈ మధ్య ఈ సూపర్ బజార్లలో కానీ లేదా స్వగృహ ఫుడ్ స్టాల్స్లో కానీ దొరుకుతుంది. దీన్ని తెచ్చుకొని ఈ అన్నం లేకపోతే కూర ఇలాంటి వాటి మీద జల్లుకొని తింటూ ఉంటే అధిక బరువు తగ్గుతుంది. అలాగే దీంట్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల చక్కని ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. ఇలాంటి మరొక ఆసక్తికరమైన మూలిక గురించి, దాని వైద్యపరమైన ఉపయోగాల గురించి తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సశాస్త్రీయంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.